ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ పాలనలో అతి గొప్పగా అతి ముఖ్యమైనదిగా చెప్పుకునే జగనన్న మానసపుత్రిక ఇప్పుడు నిరసన బాట పట్టింది. సచివాలయాల ఉద్యోగుల కోసం 1,30,000 మందిని నియమించారు. అయితే ఇప్పటికే సచివాలయం ఉద్యోగులు 2 సంవత్సరాల ప్రొబేషనరీ సమయాన్ని పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకోవటం లేదని, ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో ఇప్పటికే ఎన్నో విధాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాగలాపురం మండలం 12 సచివాలయాల ఉద్యోగస్తులు నిరసన తెలుపుతూ వినతి పత్రాన్ని ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ మరియు నాయకులకు జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్కు సమర్పించారు. టూ ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది సార్, మా 10 ఇయర్స్ అయిపోయింది. అయినా కూడా మాకు ఇంకా ప్రొఫెషన్ డిక్లేర్ చేయలేదు. దానికోసం ఇది ఆందోళన కాదు సార్, నిరసన కూడా కాదు. మేము ఒక మాదో సార్ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మేము కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని పంపించున్నారు సార్, అయినా కూడా మొన్న చెప్పారు కదా సార్, జూలైలో ముఖ్యమంత్రి వర్యుడు మనకి ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది జూలై వరకు పొడిగించడం అనేది సబబు కాదని మనము ఈరోజు మన నిరసనని వ్యక్తం చేస్తున్నాం. అంటే అంటే మన యొక్క అభిప్రాయాన్ని మన లైన్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాం, మన పై అధికారం. ఈరోజు కూడా మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్కరికి మనం లైన్ డిపార్ట్మెంట్ తరఫున, మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ తరఫున, ఏఈ గారికి అందరికీ, డి గారికి కానీ, ఈ గారికి కానీ అందరికీ మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. మీరు కూడా మీ లైన్ డిపార్ట్మెంట్ వైజ్ మీరు మీ పై అధికారులకి ఇచ్చేయండి. ఈరోజు మనము చేయవలసిన కార్యాచరణ ఇక మీరందరూ సో మన ఆవేదన అనేది ఇది ఆందోళన కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను. మన సీఎం గారు ఉద్యోగాలు ఇచ్చారు, ఇది వచ్చేసి ఆందోళన కాదు, నిరసన కాదు. ఇది మన ఆవేదన. ఆవేదనతో మనము గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యామే కానీ ఎవరు ఫోర్స్ వల్ల కూడా మనం లెఫ్ట్ కాలేదు. సో నేనైతే ఎవరు ప్రభుత్వం చేయలేదు. నాకు బాధ వేసి నేను బయట వచ్చాను. అదేవిధంగా మా అందరూ కూడా అదే విధంగా వచ్చాను నేను ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఈ 2 ఇయర్స్ అయినా కూడా ఇంకా మనకి ప్రొఫెషన్ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ ఫామ్ అందరికి కూడా మనం ప్రతి లైన్ డిపార్ట్మెంట్కి చేరవేయాలి. చేరవేసి వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళ అసోసియేషన్ తరఫు మనకి సపోర్ట్ చేయండి. సో మన యొక్క ఆవేదనని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా పై అధికారులు తెలియజేసే విధంగా మనం ఈరోజు మనం ఈ కార్యాచరణని మనం రూపొందించుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, మండల సర్వేర్ గారికి ఇచ్చున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంపీపీ గారు వస్తారు, వాళ్ళకి, జెడ్పీటీసీ గారికి, మండల వ్యవసాయ అధికారి గారికి, మండల వైద్య అధికారి గారికి, మండల ఎడ్యుకేషన్ అధికారి గారికి. సో ఇంకా ఎవరైతే లైన్ డిపార్ట్మెంట్ ఇంకా వెటర్నరీ రెస్టారెంట్ వాళ్ళు సార్ ఉన్నారు వాళ్ళకి, సో అందరికీ, సర్పంచ్ గారికి, మీ సర్పంచ్ గారికి, మీ ఎంపీటీసీ గారికి, అందరికీ కూడా మీ ఆవేదన మీరు చెప్పాలి. అంతేగాని మనం ఎక్కడ కూడా నిరసన చేయకూడదు. మనకి గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చారు, అది గుర్తుపెట్టుకుని అందరూ కూడా మనకి ఎక్కడ కూడా మనం నిరసన చేయకుండా మన ఆవేదన వాళ్ళకి తెలియపరిచి మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే విధంగా మనం చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో మీరు మీ సొంతంగా వచ్చి మీరు మీ యొక్క ఏదైనా చెప్పండి, ఏ నంబర్ గారి నుంచి ఎవరు వచ్చి చెప్పండి.